హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్గా వెజిటేబుల్ ఫ్రైడేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం వేయించుకొని, క్యారెట్ బీన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కూరగాయలు మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చు, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, ఇలా మీకు నచ్చిన వెజిటేబుల్స్ ఏమైనా వేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ని 1-2 నిమిషాలు వేయించుకోవాలి. వెజిటేబుల్స్ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పెప్పర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకొని కలుపుకొని, 1/2 స్పూన్ సోయా సాస్, అలాగే టమాటా కెచప్ వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్ట్కి తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకొని, ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకొని దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ రైస్లో బాగా కలిసేటట్లుగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని కలుపుకోవాలి. చివరిగా కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయతో సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా ఈజీగా త్వరగా రెడీ చేసుకోవచ్చు. మనకి రైస్ ఉడికించి పెట్టుకుంటే చాలు, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.